Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ నిర్ణయం ఏమిటి? అందరి చూపు ఆయనపైనే. ఇప్పుడు అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డిపైనే నిలిచింది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రానికే ఉందని తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అగ్రవర్ణాల్లోని పేదల్లో ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనే అధికారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని, ఇందులో కేంద్రం జోక్యం కానీ అనుమతి కానీ అవసరమే లేదని తేల్చేసింది. ఇప్పుడు ఈ అంశమే రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారబోతోంది. దీనికి కారణం ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% చంద్రబాబు నాయుడు కాపులకు కేటాయించారు. నిజానికి అప్పట్లో చంద్రబాబు చేసింది అచ్చంగా రాజకీయ నిర్ణయమే. కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి ఫెయిల్ అయిన చంద్రబాబు కేవలం కల్పించిన 10% రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కాపులకు 5% రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నారే కానీ అమల్లోకి మాత్రం తేలేదు. నిర్ణయం అమలు చేయటంలో జాప్యం జరగడంతో ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటంతో ఆ విషయం మరుగున పడిపోయింది. అధికారంలోకి వచ్చిన జగన్ కూడా కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయలేదు. అగ్రవర్ణాల్లోని పేదలందరికీ కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్ సౌకర్యాలలో కాపులకు మాత్రమే 5% రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యం కాదని జగన్ అభిప్రాయపడ్డారు. అంటే జగన్ ఉద్దేశం ఏమిటంటే అగ్రవర్ణాల జనాభా నిష్పత్తి ప్రకారమే 10% రిజర్వేషన్లు సర్దుబాటు చేయాలని. అయితే జగన్ ఆలోచన కార్యరూపంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు తీస్తే కానీ జనాభాలో ఎవరి శాతం ఎంతో తేలదు. ఆ పని చేయాల్సింది కేంద్రమే కానీ రాష్ట్రం కాదు. దాంతో 10% రిజర్వేషన్ అంశం మూలన పడిపోయింది. మరిప్పుడు కేంద్రం తాజా ప్రకటనతో జగన్ ఏం చేస్తారు అన్నది కీలకమైంది. ఎందుకంటే తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. రిజర్వేషన్ల కోసం కాపులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ అమలు చేయకపోతే రేపటి ఎన్నికల్లో వైసీపీపై ఆ ప్రభావం పడటం ఖాయం. ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తాయి. అందుకనే ఇప్పుడు అందరి చూపు జగన్పైనే నిలిచింది.